నమస్కారం అండి. ముందుగా నాంది సినిమాకి ఇంత మంచి రిపోర్ట్స్ ఇస్తున్నటువంటి ప్రేక్షకులకి తర్వాత మీడియా వారికి ముందుగా ధన్యవాదాలండి. మా నరేష్ గారికి హిట్ రావాలి హిట్ రావాలి హిట్ రావాలి అని మాలాంటి వాళ్ళం చాలామందిని కోరుకున్నాం. అలాగే ఇండస్ట్రీ కూడా కోరుకుందండి. పర్టికులర్గా ఈ సినిమా మొదటి నుంచి కూడా మంచి పాజిటివ్ బజ్ తోటి స్టార్ట్ అయింది. ఈ సినిమాలో ఏదో ఉంది, మంచి విషయం ఉంది. ఈ సినిమా నరేష్ గారి గ్యారంటీగా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి అని ఇండస్ట్రీ అంతా కోరుకోవటం, ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకోవటం నేను విన్నానండి. ఎందుకంటే నరేష్ గారు లాంటి హీరోకి ఒక మంచి సూపర్ హిట్ వస్తే సంవత్సరానికి చాలా ఎక్కువ సినిమాలు చేసే హీరో ఆయన. హీరోలు ఎప్పుడైతే ఎక్కువ సినిమాలు చేస్తారో ఇండస్ట్రీ చాలా కళకళలాడుతుంటుంది. చాలామంది టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి చాలా పని ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ షూటింగ్లో కలిసినా కూడా చాలామంది కమెడియన్స్ అందరూ మాట్లాడుకునేది నరేష్ గారికి ఒక మంచి హిట్ పడాలండి, మళ్ళీ ఆయన విపరీతంగా సినిమాలు చేయాలి, మళ్ళీ ఇంతకుముందులాగా మేమందరం పనిచేయాలి అని చాలామంది మాట్లాడుకోవడం నేను విన్నాను. ఈ రోజున అది నిజమైనందుకు, నాంది సినిమా ఇంత సూపర్ హిట్ టాక్ వచ్చినందుకు, మార్నింగ్ ఒక్క షో అవగానే ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగుందండి సినిమా, నరేష్ గారు ఎక్సలెంట్గా చేశారు, డైరెక్టర్ ఎక్సలెంట్గా తీశారు అని ఒకరు కాదండి, మంచి స్టోరీ వెంకట గారు, మొట్టమొదట వెంకట గారు డైరెక్టర్ గారు విజయ్ గారు నాకు కథ చెప్పినప్పుడు నిజంగా అసలు చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత సతీష్ గారి ప్రొడ్యూసర్ సతీష్ గారి గట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. నిజంగా ఆ రోజు మొదటి అనుభూతి ఎలా అయితే ఉందో, ఈ సినిమా ఎంత బాగుంటుందని
మామూలుగా నేనైతే అనుకున్నాను అంత బాగా రిపోర్ట్ చెప్తున్నారు నేను ఇంకా సినిమా చూడలేదండి నేను ఈ రోజు ఈవినింగ్ చూస్తాను కానీ ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రఫీ గురించి సిద్ధు గారి గురించి వెంకట గారి స్టోరీ గురించి అబ్బురావు గారి మాటల గురించి ఎడిటింగ్ గురించి చోటకే ప్రసాద్ గారి ఎడిటింగ్ గురించి తర్వాత అన్నీ అందరి గురించి మాట్లాడుతున్నారండి సినిమాలో టెక్నీషియన్స్ అందరి గురించి మాట్లాడడం అనేది ఈ మధ్య కాలంలో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం కలిగింది నేను ముందు నుంచి షూటింగ్ కి ఫస్ట్ డే అటెండ్ అయిన దగ్గర నుంచి కూడా నేను అనుకుంటున్నాను ఈ విజయ్ గారు పెద్ద డైరెక్టర్ అవుతాడు ఖచ్చితంగా ఇలాగే ఇలా మన ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారు గాని అందరూ ఇది ఈ టీం అంతా కూడా అద్భుతమైన టీము మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు గాని అందరూ సూపర్ టీం అండి ఇది అందుకనే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్ గా ఈ సినిమా బాగుండాలి ఈ సినిమా బాగుండాలి అని కోరుకున్నారు అది అంత ప్రేక్షకులు నిజం చేసినందుకు ప్రేక్షకులకి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా తక్కువే మంచి సినిమాలు రావాలి రావాలి అంటుంటారు మలయాళంలో మంచి సినిమాలు వస్తున్నాయి అంటారు ఇంకో లాంగ్వేజ్లో మంచి సినిమాలు వస్తున్నాయి అంటారు ఇప్పుడు మన తెలుగు సినిమా కూడా మారుతూ ఉంది ఇప్పుడు చాలా బాగుందండి టైం కూడా అన్ని సినిమాలు డిఫరెంట్గా ఉన్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు ఈ కరోనా టైం తర్వాత ప్రేక్షకులు థియేటర్కి కూడా బ్రహ్మాండంగా ఫ్యామిలీస్తో వస్తున్నారు ఈ సినిమా కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఇంకా 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 పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్ గారు సతీష్ గారు ఇది గొప్ప విజయారంభం దర్శకుడికి కానీ నిర్మాతకు కానీ ఇక్కడ నుంచి ఇక దున్నేయాలి ఇంక నరేష్ గారు వెనక్కి తిరిగి చూసే పని లేదు మళ్ళీ ఇంత ముందులాగా సంవత్సరానికి 6-7 కాదు 7-8 సినిమాలు వెళ్ళిపోతూనే ఉంటాయి చేస్తూనే ఉండాలి మళ్ళీ అందరికీ హ్యాపీగా పని ఉండాలండి డెఫినెట్గా మా నరేష్ గారు చాలా చాలా బాగుండాలి నాకు పర్సనల్గా నాకు మొదటి నుంచి నాకు ఈవీవీ గారి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం మా రాజేష్ గారు కానీ నరేష్ గారు కానీ అంటే నాకు ఒక బ్రదర్స్ లాగా అనిపిస్తుంది ఈ రోజున ఆయనకి ఇంత పెద్ద హిట్ వచ్చిందంటే నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనండి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ షార్ట్ బేసిక్గా ఆ రోజు చెప్పింది ఏంటంటే నేను మలయాళం సినిమాస్లోనే ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాస్ వస్తాయి తెలుగులో ఎందుకు రావట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ నాంది సమాధానం చెప్పింది అందరికీ అని చెప్పాను ఈరోజు అది ప్రూవ్ చేశారు ఆడియన్స్ అండ్ ఆల్ ది యూనో ప్రెస్ అండ్ మీడియా అందుకని చాలా ధన్యవాదాలు దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పను ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ మూవీలో పార్ట్ అయిన వాళ్ళందరితో అండ్ మీడియా సపోర్ట్ చాలా బాగుంది మార్నింగ్ నుంచి చాలామంది రిపోర్టర్స్ కాల్ చేసి చెప్పారు మీడియా ఇది టాక్ చాలా బాగుందని చెప్పి సో ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇది కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్తే మరిన్ని షోస్ ఎక్కువ పడతాయి మరింత మంది సినిమా చూస్తారు సో ఈ కాన్సెప్ట్ అందరిలోకి వెళ్తుంది ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అందరూ పొందుతారు అండ్ ఐ హోప్ యూనో యూ ఆల్ కీప్ విల్ కీప్ కంటిన్యూయింగ్ ద సేమ్ సపోర్ట్ టు నాంది థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ అండి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను ఈ మూవీ ఒక కొత్త దర్శకులకి అండ్ కొత్త నిర్మాతలందరికీ ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుందని అలాగే అన్నయ్యకి కూడా నేషనల్ అవార్డు తీసుకొస్తుందని నమ్మాను ఈరోజు అదే ప్రూవ్ అయింది అంటే చాలా సినిమాలు చేశానండి కబాలి ఇస్మార్ట్ శంకర్ గద్దలకొండ గణేష్ రీసెంట్గా క్రాక్ అంటే నేను కూడా ఒక ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టు అంటే ఏంటి ఈ సినిమా నా ఎవ్రీ ఇండస్ట్రీ అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ మంచి సినిమా చేశాననే చాలా సంతృప్తిగా ఉందండి అంటే అందరు అనుకుంటున్నారు ఇది అంటే మల్టీప్లెక్స్ సినిమా అని చెప్పి మొన్న మనకి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి వినో దట్ మంతినిలో జరిగింది అడ్వకేట్స్ మర్డర్ ఇష్యూ సో అది అనుకోకుండా డైరెక్టర్ గారు మరి ముందే భవిష్యత్తు చదివారా ఐ డోంట్ నో వాట్ ఈ రెడ్ ఆ జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ ఇన్కార్పొరేట్ అయింది సో అంటే ఒక సగటు భారతీయుడిగా మనం అందరం ఫీల్ అవుతున్నాం అంటే ఏంటి అదొక బాధాకరంగా అనిపించింది సో దాన్ని ముందుగానే దీంట్లో టచ్ చేసినట్టు కోఇన్సిడెంటల్గా ఆ ఎలిమెంట్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ అయింది ఇది మంచి సినిమా అండి గొప్ప సినిమా అన్నయ్యను నరేష్ గారిని ఆ స్క్రీన్ మీద చూసినంతసేపు అంటే సినిమా ఇంకో 10 నిమిషాలు ఇంకో సీన్ బాగుంటే బాగుండేదే అన్న ఫీలింగ్ కలిగింది అంటే టెరిఫిక్ అండి టెరిఫిక్ అంటే తన గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు యాక్టింగ్ బియాండ్ ద బాండ్ బట్ మంచి సినిమా అండి బాగుంది మార్నింగ్ కంటే మ్యాట్నీస్ బాగున్నాయి బాక్స్ ఆఫీస్ బుకింగ్స్ అన్నీ మ్యాట్నీ కంటే ఫస్ట్ షోస్ బాగున్నాయి డే బై డే ఇట్ విల్ ఇంక్రీజ్ ద గ్రాస్ గుడ్ మూవీ అండ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ప్రేక్షకుడికి అందరికీ థ్యాంక్ యూ అండి
ఈ సినిమా ద్వారా సెక్షన్ 211 మెలీషియస్ ప్రాసిక్యూషన్ అనే ఒక కొత్త ఇష్యూని ఐపీసీలో ఉన్న కొత్త ఇష్యూని చూపించాం ఈ సినిమా ద్వారా దానిని చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగుందంటున్నారు మార్నింగ్ నుంచి అందరు రిపోర్ట్స్ బాగున్నాయని చెప్తున్నారు సో ప్రతి ప్రేక్షకుడికి మీడియా వాళ్ళకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మూవీ చూసి వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెన్ అందరూ చెప్పింది మూవీ అయితే హిట్ అంట సో అప్పటి వరకు నాకు తెలియదు ఎందుకు రిలీజ్ అవ్వ ముందే అందరూ హిట్ హిట్ అందంట బట్ మూవీ చూసిన తర్వాత అర్థమైంది ఇది ఒక వేరే లెవెల్ అండి ఎలా చెప్పాలంటే నేను మలయాళంలో ఒక వర్డ్ చెప్తా సార్ వాళ్ళరే నన్నైతుండే పొలిచుతుండే ఎల్లవారం ఎడిటర్ స్టోరీ డిఓపి గారు మ్యూజిక్ డైరెక్టర్ అందరూ చెప్పింది న్యూ మూవీస్ వాళ్ళు అంట బట్ మీరు చూసినప్పుడు అర్థమవుతుంది ఇది డౌట్ వస్తుంది మీకు అలాగే సార్ డైరెక్షన్ చేస్తారు అండ్ డిఓపి సార్ ఆల్సో అండ్ నరేష్ సార్ గురించి చెప్పాలంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్రైమ్ చేస్తున్నాడు అలా యాక్ట్ చేశారు ఇట్స్ వెరీ న్యాచురల్గా ఉంది అండ్ ఎలా చెప్పాలంటే సార్ సూపర్ సార్ వేరే లెవెల్ ఇది అండ్ మ్యూజిక్ కూడా ఒక్కొక్క సీన్లో టపా 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 ఏమవుతుంది అలాగొక్క సీన్లో ఓకే నెస్ ఏమవుతుంది ఓకే సార్ను ఇలా పెట్టేసింది కదా అబ్బాయి ఎలా డబ్బింగ్ చేశారు ఇప్పుడే నాకు అర్థమైంది ఓకే చాలా కష్టపెట్టారు అండ్ నాకు ఇంత మంచి టీం వర్క్ చేస్తుంటే నాది అదృష్టం అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ థ్యాంక్ యూ అండ్ ఇక ఒక మంచి టీం అండ్ మా యొక్క ఆర్టిస్ట్ అందరికీ రవి గారు చక్రవాణి సార్ ప్రమోదిని గారు అండ్ నరేష్ సార్ అండ్ అందరితో టీం అందరితో అండ్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అండ్ పబ్లిక్ నేను మూవీ చేసిన తర్వాత పబ్లిక్ కొంచెంమంది వచ్చారు అండ్ నరేష్ సార్తో అండ్ డైరెక్టర్ సార్కి ఒక మాట చెప్పాలంటే సూపర్ అండి నరేష్ గారు ఇలా మూవీ చేయని చెప్పారు అండ్ చాలా వాళ్ళందరూ బిగ్ ఫ్యాన్స్ అంట వాళ్ళు కూడా క్రయింగ్ చేశారు అండ్ ఒక హగ్ కూడా ఇవ్వని చెప్పింది నేను అదే ముందు ఇచ్చారు మీకు అదే అండ్ డైరెక్టర్ అయితే సూపర్ అండి ఇలాగ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా అందరూ ఇదే చెప్పారు నాకు అండ్ నా ఒక బిగ్ లెక్క అంటే అందరికీ తెలిసే కొంచెం నాకు కొంచెం పాట ఉంది బట్ పబ్లిక్ నన్ను రిలీజ్ చేసి ఓకే ఇదే ఒక అమ్మాయి అందరూ నాకు మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మాట్లాడితే తప్పు ఉందో ఏమో నాకు తెలీదు బట్ నేను మాట్లాడింది అంటే ఎల్లరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎనికి మలయాళం అడిగి వెళ్ళండి థ్యాంక్ యూ వేరే లెవెల్ అండి ఈ మూవీ మీరు అందరూ పోయి చూడండి ఏం మాట్లాడాలని సో అల్లరి నరేష్ గారితో ఇది ఫస్ట్ మూవీ నాది సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ మదర్గా చేశాను ఎంత ఎమోషనల్ క్యారెక్టరు విజయ్ గారు నా మీద ఎంత నమ్మకం పెట్టి చేయండి అని చెప్పి చేపించారు చాలా సంతోషంగా ఉందండి ఏం మాట్లాడాలో తెలియట్లేదు మొత్తం టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ భయ్యా అసలు నాకు ఇంతకుముందు బేసిక్గా నాకు ఏం మాటలు అర్థం కావట్లేదు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను ఈ యొక్క సక్సెస్ రావడానికి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా లైఫ్ టైం రుణపడి ఉంటాను పేరు పేరున ఎందుకంటే మార్నింగ్ 9 o'clock మన ప్రసాద్ ఐఎంఎక్స్లో షో స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి పర్సనల్గా మన మీడియా మిత్రులందరూ నాకు ఫోన్ చేసి చాలా బాగుంది అని చెప్తూ నేను చాలా ఎక్సైట్ అయ్యాను ఎన్నో సంవత్సరాల కళ ఇవాళ కనపడినందుకు నాకు అచీవ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా హీరో నరేష్ గారికి కథ చెప్పిన వెంటనే విని ఓకే చేసి వెంటనే చేద్దాం అన్నందుకు దాన్ని సపోర్ట్గా ఉన్న మా సతీష్ గారికి అండ్ మొత్తం టోటల్ నా టీం మొత్తానికి శ్రీచరణ్ పాకాల సీత్ వెంకట్ అండ్ చోడకాయ ప్రసాద్ అండ్ మా బ్రహ్మగడ్డలు ఇంకా తను ఇంకా రాలేదని మా టీం మొత్తానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మళ్ళీ సక్సెస్ మీట్లో రేపు ఎల్లుండి కలుద్దాం నమస్కారం అండి 2012 August 24 సుడిగడ్ రిలీజ్ అయింది దాని తర్వాత అప్పటి నుంచి కొంచెం అది నాకు కెరియర్లో పెద్ద హిట్ అయిందండి దాని తర్వాత ఇట్ టుక్ మీ 8 years సక్సెస్ అన్నమాట చాలా ఎక్సైటింగ్ ఉందండి అంటే ముందుగా నేనంటే ఈ సినిమా సక్సెస్ని అంటే కంట్రోల్ చేసుకున్నాను అంటే నేను ఎమోషన్ కాదని బట్ వచ్చేస్తుంది ఇవాళ అంటే ముందు ఏంటంటేనండి ఈ సినిమా
ఇంత పెద్ద విజయం సాధించడానికి అసలు ఈ సినిమా బిగిన్ అవ్వటానికి నా మీద అంటే వరుసగా ఒక 8 సినిమాలు 8 సంవత్సరాలు ఒక హీరో ఫ్లాప్లో ఉన్నా కూడా అండ్ ఇది కామెడీ సినిమాలు చేస్తే ఫ్లాప్లో ఉన్నప్పుడు ఆ కామెడీ కాదండి సీరియస్ సినిమా చేద్దామని ఒక ఎక్స్పెరిమెంట్గా తీసుకొచ్చి అంటే ముందు చేయటానికి గట్స్ కావాలండి అంటే ఒక పందాలు వెళ్తున్నావు అని తీసుకొచ్చి ఇది కాదు నువ్వు చెయ్యి అని చెప్పడానికి ఒక ఎంకరేజ్మెంట్ అండి అలా ఒక ప్రొడ్యూసర్ నమ్మాడు ఆ ప్రొడ్యూసర్ సతీష్ గారు వెరీ థ్యాంక్ యూ అండి ఫస్ట్ మీరు అండ్ విజయ్ అండ్ అంటే ఒక ఆర్టిస్ట్గా నరేష్ బాగా చేశాడు ఇవాళ చాలామంది పొద్దున్న నుంచి ఫోన్లు చేసి అసలు ఏంటంటే అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది పర్ఫార్మెన్స్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలామంది అంటే కొన్ని కొన్ని వర్డ్స్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అన్నారు ఇప్పటివరకు సరిగ్గా మిమ్మల్ని ఎవరు యూజ్ చేసుకోలేదు అన్నారు దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయమన్నారు సో ఇవన్నీ చెప్తుంటే బట్ అన్ని మనకే అసలు యాక్టర్గా అన్ని ప్రూవ్ చేయాలన్నా కూడా మన టాలెంట్ని గుర్తించి మన ఆడియన్స్కి ఇలా చెప్తే ఈయనతో ఇలా చేయిస్తే ఆడియన్స్ చూస్తారని గట్స్ తోటే ఒక డిసిషన్ తీసుకున్నాడు విజయ్ థ్యాంక్ యూ విజయ్ ఎందుకంటే నాకు నా కెరీర్ బిగినింగ్లో అల్లరి సినిమా చేసి నాకు అల్లరి లైఫ్ ఇచ్చాడు అంటే బట్ మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్కి ఈ నాంది విజయ్ లైఫ్ ఇచ్చాడు సో థ్యాంక్ యూ అండ్ ఇట్స్ నాట్ వన్ పర్సన్ సక్సెస్ అండి ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అండి డెఫినెట్గా ప్రతి ఒక్కరు అందరూ ఈ సినిమా బాగా రావాలని అందరూ నమ్మారండి రైట్ ఫ్రమ్ దేవి గారు ప్రమోదిని గారు చక్రపాణి గారు మన రమేష్ రెడ్డి గారు అందరూ ఆర్టిస్టులు చేసిన నవమి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఆడాలి ఆడుతుంది అంటే కొత్త కాన్సెప్ట్ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఎంకరేజ్ అవుతాయి డెఫినెట్గా మాకు కూడా చేయడానికి అసలు యాక్టర్స్కి మాకు కూడా మంచి స్కోప్ వస్తాయి మంచి మంచి కథలు కూడా వస్తాయండి సో ప్రతి ఒక్కరికి బ్రహ్మకళ్ళి గారు కానివ్వండి ముఖ్యంగా ఇవాళ అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అండి వరలక్ష్మి గురించి మొన్న క్రాక్తో జనవరిలో హిట్ ఇప్పుడు ఈ సినిమాతో ఫిబ్రవరిలో హిట్ నెక్స్ట్ మార్చ్లో కూడా ఇంకో హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను ఆవిడకి సో షీజ్ బీన్ లైక్ అంటే మన గోల్డెన్ హ్యాండ్ లాగా అయిపోయింది తను అంటే షీ హస్ డన్ అంటే ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి అంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ ఇందాక ఆయన చెప్పినట్టు జనరల్గా 9 సంవత్సరాలు అయింది అండి 8 సంవత్సరాలు అయింది నాకు ఫోన్ కాల్స్ వచ్చి బ్యాటరీ అయిపోయింది ఇవాళ అంటే అప్పుడు అర్థం చేసుకోండి అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండే ఉండండి సినిమా హిట్ అయితే ఫోన్లు వస్తాయి లేకపోతే రావు అని సో చాలా ఆనందంగా అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అంటే మార్నింగ్ ప్రెస్ వారు అండి ప్రెస్ వారు షో అయిపోయిన తర్వాత ప్రసాద్ ఐమాక్స్లో అందరూ పర్సనల్గా ఫోన్ చేసి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ దగ్గర నుంచి ఎంత డిఫరెంట్గా ఉంటుందండి అంటే నాకు కూడా చిన్న టెన్షన్ ఉందండి కామెడీ ఇమేజ్ ఉంది కదా దాన్ని ఎక్కడన్నా బ్యారియర్ అంటే దడ్డు వస్తుందా ఇలాంటి సీరియస్ సినిమా చేసినప్పుడు బట్ అసలు యాక్టర్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు అందరూ అంటే అందరూ బాగా చేశారు అంటున్నారు సో డెఫినెట్గా ఇంకా ఎలాంటి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ని సెలెక్ట్ చేసుకుంటూ కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలు చేస్తాను అండ్ ఈ నాతో అంటే నా పక్కన పెట్టేద్దాం ఎందుకు సక్సెస్ మీట్లో మాట్లాడుకుందా నా గురించి శ్రీచరణ్ గారు అండి అంటే బయటకు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడేది శ్రీచరణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అబ్బురవి గారు మాటల గురించి బ్రహ్మకళ్ళి గారు ఆ డైరెక్షన్ గురించి అండ్ సిద్ధ్ ఫోటోగ్రఫీ గురించి సో వీళ్ళందరికీ అంటే ఇట్స్ ఇది విజయ్ మీద ప్రేమతో చేశారా లేకపోతే ప్రాజెక్ట్ మీద ప్రేమతో చేశారా తెలియదు కానివ్వండి ఒక మంచి అందరు కలిసి ఒక మంచి అవుట్పుట్ చేశారు సో అందరూ కష్టపడి చేశారు ఈ సినిమా హిట్ అవ్వాలని ప్రతి ఒక్క టెక్నీషియన్ అండి పనిచేసిన ఆర్టిస్ట్ కాడి నుంచి ప్రతి ఒక్క లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్ కోరుకున్నానండి అండ్ ముఖ్యంగా అంటే నాకు నీ పర్సనల్గా చాలా అంటే అందరూ ముందు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందాక దేవి గారు చెప్పారండి నరేష్కి ఇట్టు పడాలని ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటున్నారంటే నాకు కూడా చెప్పారండి చాలామంది ప్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు మీడియా వాళ్ళు అనుకున్నారు సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ అందరూ అన్న మీకు ఒక ఇట్టు పడాలన్నా అన్న ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలన్నా అని నాకంటే అంటే నా పూజల కంటే వాళ్ళందరూ పూజలు ఫలించినాయి సో నా కోసం ప్రే చేసి నాకు సక్సెస్ రావాలనుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరుని థ్యాంక్ యూ చెప్పుకున్నాను అండ్ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేసి మీరు కూడా ప్రెస్ వారు అండ్ సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే టెలివిజన్ ఎనీ కైండ్ ఆఫ్ మీడియా ఆల్ కైండ్ ఆఫ్ మీడియాలో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఇంకా మంచి రీచ్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అండ్ త్వరలోనే ఇంకా ఒక 2-3 అంటే నాకు తెలియని అనౌన్స్ చేయకూడదు 1-2 డేస్లోనే సక్సెస్ మీట్ అవ్వబోతుంది సో మళ్ళీ కలుద్దాం అందరితోటి అందరిని మళ్ళీ కలుద్దాం అండ్ వెరీ ఫంబుల్ అయిపోతుంది ఫస్ట్ టైం నేను నా లైఫ్లో అంటే ఒక వర్డ్స్ జనరల్ ఫాస్ట్గా మాట్లాడేస్తుంటాను ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతుంటుంది బట్ ఈసారి ఏంటో కదలలేదు బండి అంటే బిల్ అంటే ఇంకా అంటే సక్సెస్ వచ్చింది అనేటప్పుడు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు అంటే అంత మంచి సక్సెస్ వచ్చింది సో ఆయన చెప్తా ఉన్నానండి మీకు మంచి హిట్ ఇస్తానండి ఆయన చెప్పిన మాట కాపాడుకున్నాడు అండ్ డెఫినెట్గా ఒక టాలీవుడ్కి ఒక మంచి దర్శకుడు వచ్చాడు అండ్ ఒక
సిద్ధు ఒక ఎక్స్ట్రీమ్లీ వెరీ టాలెంటెడ్ కెమెరామెన్ అండి. సో చాలామంది ఫోన్ చేసి అందరూ అంటే ముందు నా గురించి మాట్లాడుతానంటే ఎవరండి కెమెరామెన్, ఇప్పుడు వేసి నెక్స్ట్ సినిమా ఏం కమిట్ అయ్యాడు అని అడుగుతున్నారు. సో సిద్ధ్ ఎన్ని కమిట్ అయినా నాకు అలాగే నా సినిమా చేయాలి నెక్స్ట్. అండ్ విజయ్ గారు ముందే మాట ఇచ్చారు, ఇప్పుడు నాకు తెలిసి పొద్దున్న నుంచి ఒక ఐదారు ఫోన్లు వచ్చినాయి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, కొంచెం చెక్కులు కూడా ఎందుకున్నాయి. సో బట్ నేను నెక్స్ట్ అందరు ముందు చెప్తున్నాను, సెకండ్ సినిమా హీరో కూడా నేనే. థ్యాంక్ యూ అండి.